హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డే నెంబర్ టూ అస్ వెల్ అస్ క్వశ్చన్ నెంబర్ టూ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మోస్ట్ ప్రాబుల్ 30 క్వశ్చన్స్ బై మీ వి రవికాంత్ శర్మ ఇన్ లెల్టిక్స్ ప్లాట్ఫామ్. సో నిన్న ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ క్వశ్చన్ డిస్కస్ చేయని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి. సో టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ మెంటార్షిప్ 2024 బై సురేష్ సార్, పర్సనల్ గైడెన్స్ ఇస్తారు, ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. దీంతో ఈ రెండింటితో మాత్రమే కాదు, ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ తో గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ఈ మూడు కాంపోనెంట్స్ ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో కీ హెల్స్ గా చెప్పుకోవచ్చు. దానికి ఫీజ్ 10,000 రూపీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ 7893-899-553 కి ఫోన్ చేయండి. www.ltxclasses.com ని విజిట్ చేయండి. దీంతో పాటు గ్రూప్ వన్ కోర్సెస్ 25,000 కి, గ్రూప్ టూ కోర్సెస్ 18,000 కి విత్ ఈఎంఐ ఫెసిలిటీ మనకు ఉంది. నెలకే కేవలం 5,000 రూపాయలతోటి ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మోర్ డీటెయిల్స్ కి సేమ్ నెంబర్ కి కాల్ చేయండి. సో ఈ క్లాస్ లో మనం డే టూ అస్ వెల్ అస్ క్వశ్చన్ నెంబర్ టూ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఒక మోడల్ క్వశ్చన్ ఎలాంగ్ విత్ ఆన్సర్ డిస్కస్ చేస్తాము. ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి అదర్ ఫ్యాక్ట్స్ ని కూడా నేను ప్యారల్ గా డిస్కస్ చేస్తాను. ఇది 30+ మోర్ ప్రాబుల్ క్వశ్చన్స్ లెక్చర్ సిరీస్ లో భాగంగా ఉంది. దీనికంటే ముందు సిలబస్ ఎట్ ఏ గ్లాన్స్ ని, లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ సిలబస్ కి, అదేవిధంగా శాంపుల్ క్వశ్చన్ ని కూడా ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది. దాంట్లో బ్రీఫ్ స్ట్రాటజీని కూడా డిస్కస్ చేయడం జరిగింది. డే నెంబర్ వన్ వీడియోని కూడా విజిట్ చేయండి. ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను యాజ్ పర్ సిలబస్, కాబట్టి దాన్ని మిస్ అవ్వకుండా డే నెంబర్ వన్ వీడియో కూడా చూడండి. సో సో డే నెంబర్ వన్ లో మనం ఫస్ట్ సెక్షన్ లో ఫస్ట్ సబ్ సెక్షన్ సంబంధించిన క్వశ్చన్ ని మనం చూసాము, సారాజంగ్ వన్ రీఫార్మ్స్. ఈ రోజు 1948 నుంచి 1956 మధ్యలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కవర్ చేశారు. అంటే సెక్షన్ 1 చాప్టర్ 2 టు చాప్టర్ 3 అని చెప్పుకోవచ్చు. చాప్టర్ 3 బిగినింగ్ వరకు, సో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ కవర్ అయ్యేలాగా ఈరోజు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మనకి ఇంకా 100 డేస్ మాత్రమే కౌంట్ డౌన్ ఉంది. సో పేపర్ సిక్స్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా 105 డేస్ మాత్రమే టైం ఉంది. అక్టోబర్ 27 2:30 to 5:30 PM 3 hours examination, 150 marks. Day 2 question, analyze the socio-economic, political and cultural condition of Mulkis from 1948 to 1956. ఇక్కడ మనకి టూ థింగ్స్ డెరివేటివ్ వచ్చేసి మనకి ఎనలైజ్ అని అడిగారు. ఎనలైజ్ అన్నప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ ని ఎనాలసిస్ చేస్తూ ఒక లాజికల్ కన్క్లూజన్ లోకి తీసుకొస్తాము. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసి సోషో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ కండిషన్ ఆఫ్ ముల్కీస్ ఫ్రమ్ 1948 to 1956. ఇక్కడ 4 డైమెన్షన్స్ మనకి ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అండ్ కల్చరల్. 1, 2, 3, 4 ఈ 4 ఆస్పెక్ట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఈ 4 ఆస్పెక్ట్స్ ఎవరిది? ముల్కీస్ది. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సోషో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ ముల్కీస్ అనేటువంటిది 2 కాంపోనెంట్స్. దీనికి టైం పీరియడ్ ఇచ్చారు 1948 to 1956. సో ఎగ్జామ్స్ లో నిజాం టైంలో ఎలా ఉందో అడగచ్చు, 1948 నుంచి 56 ఎలా వచ్చిందో అడగచ్చు, 56 నుంచి 2014 వరకు ఎలా ఉందో అడగచ్చు. ఈ క్వశ్చన్ స్పెసిఫిక్ గా సోషల్, ఎకనామికల్, పొలిటికల్, కల్చరల్ కండిషన్ ఆఫ్ ఎవరిది? ముల్కీస్ ది. ఫ్రమ్ 1948 to 1956. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ 3 పార్ట్స్ ఉంది. ఈ యొక్క 4 డైమెన్షన్స్ ఆఫ్ ముల్కీస్ ఫ్రమ్ 1948 to 1956 మాత్రమే ఎనాలిసిస్ ఫార్మేట్ లో మనం ఆన్సర్ చేయాలి. ఎగ్జామిన్ కి అయితే ఆన్సర్ ప్యాటర్న్ మారుతుంది. క్రిటికల్ ఎనలైజ్ కి అయితే ప్రోస్ అండ్ కాన్స్ ని బోత్ సైడ్స్ ఎనాలిసిస్ చేస్తాము. డిస్కస్ అన్నప్పుడు ఒక రీజనబుల్, ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ని డిస్కస్ చేసి వదిలేస్తాము. ఎనలైజ్ అనుకున్నప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ ఎనాలిసిస్ ని రాసి దానికి ఒక లాజికల్ కన్క్లూజన్ మనం ఇస్తాము. కాబట్టి కీవర్డ్ ని బట్టి ఆన్సర్ మారుతుంది. బట్ క్వశ్చన్ లో ఉండేటువంటి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మాత్రం యొక్క 3 కాంపోనెంట్స్ బేస్ చేసుకుంటుంది. ద పీరియడ్ ఫ్రమ్ 1948 to 1956 వాస్ పివోటల్ ఫర్ హైదరాబాద్ స్టేట్ అండ్ ఇట్స్ ముల్కీ పాపులేషన్. 1948 నుంచి 1956 అనేటువంటి హైదరాబాద్ స్టేట్ లో ఉన్నటువంటి ముల్కీస్ కి ఒక క్రూషియల్ పీరియడ్ అని చెప్పారు. దానికి రీజన్స్ ని అప్కమింగ్ మనకి సెంటెన్సెస్ లో డిస్కస్ చేస్తారు. ఫాలోయింగ్ ద ఇంటిగ్రేషన్ ఇంటూ ద ఇండియన్ యూనియన్, ఎందుకు పివోటల్? మనం ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయ్యాము. నిజాం ఒక స్వయం ప్రతిపత్తి లేదా నిజాం యొక్క సంస్థానంగా 1948 వరకు కొన్ని 100 సంవత్సరాలు ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతము ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయింది, కాబట్టి ఇది ఒక క్రూషియల్ పీరియడ్ అని చెప్పి ఫస్ట్ లైన్ లో మనం రాసాము. ద
దాంతోపాటు సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇంపాక్టెడ్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద రీజియన్. ఇండియన్ యూనియన్లో మెర్జ్ అవడంతో హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి ముల్కీస్ యొక్క సోషల్, సామాజిక, ఎకనామిక్, ఆర్థిక, పొలిటికల్, రాజకీయ, కల్చరల్, సాంస్కృతికమైనటువంటి జీవన విధానంలో సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక మార్పులు వచ్చాయి. అందువల్ల ఇది క్రూషియల్ పీరియడ్ అని చెప్పి ఇంట్రడక్షన్లో మనం డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని ఈ నాలుగు డైమెన్షన్స్ ముల్కీస్ యొక్క జీవితంలో 1948 నుంచి 1956 వరకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ పీరియడ్ లోనే మనం ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయ్యాము అనేటువంటి కీ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని ఇంట్రడక్షన్ లో కొంతవరకు అడ్రస్ చేశాను. ఇంట్రడక్షన్ లో అది క్రూషియల్ అని చెప్పాము, ఎందుకు క్రూషియల్, ఇప్పుడు బాడీలో మనం అనాలిసిస్ చేస్తాము. సోషియో పొలిటికల్ కండిషన్స్, ఇంటిగ్రేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ద మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ 1948 అండ్ సబ్సిక్వెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండర్ వెల్లోడి ఆల్టర్డ్ ద పవర్ డైనమిక్స్ లీడింగ్ టు సైడ్ లైనింగ్ ద ముల్కీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ నాన్ ముల్కీస్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇక్కడ మిలిటరీ గవర్నెన్స్ 1948 లో ఇమీడియట్ గా స్టార్ట్ అయింది, ఆ తర్వాత సివిలియన్ గవర్నమెంట్ వెల్లోడి ఆధ్వర్యంలో మొదలైంది. ఇక్కడ నాన్ ముల్కీస్ కి అడ్మినిస్ట్రేషన్ లో ప్రిఫరెన్స్ ఇచ్చారు బై సైడ్ లైనింగ్ ద ముల్కీస్. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లో ముల్కీస్ యొక్క రోల్ అనేటువంటిది మైనర్ రోల్, నాన్ ముల్కీస్ యొక్క రోల్ మేజర్ రోల్ మిలిటరీ గవర్నమెంట్ సివిలియన్ గవర్నమెంట్ టైంలో ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క సామాజిక రాజకీయ పలుకుబడి ఆ కాలంలో తగ్గినట్టుగా మనం ఈ పాయింట్స్ నుంచి అర్థం చేసుకోవచ్చు. ముల్కీ రూల్స్ ఒరిజినల్లీ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ లోకల్ ఎంప్లాయ్మెంట్, దీస్ రూల్స్ ఫేస్డ్ మోడిఫికేషన్స్. ఇప్పుడు ముల్కీ ఇష్యూ అనేటంత యొక్క ముల్కీ రూల్స్ ని, ముల్క్ ఆ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి భూమి పుత్రుల్ని ముల్కీస్ అని అంటాము. భూమి పుత్రులు ఎవరు అని గుర్తుపెట్టుకోవడానికి మనకి నిజాం ఫర్మాన్ సిలబస్ లోనే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది, ఫర్మాన్ ఆఫ్ 1919, ఫర్మాన్ ఆఫ్ మనకి 1919 ని బేస్ చేసుకుని 12 సంవత్సరాలు లోకల్ గా ఉంటే ముల్కీ అని చెప్పేసి మనకి నిజాం నవాబ్ ప్రకటన జరిగింది. దానికి డైల్యూషన్స్ అనేటువంటివి ఈ యొక్క మిలిటరీ సివిలియన్ గవర్నమెంట్ టైంలో మోడిఫికేషన్స్ అటువంటి చేస్తారు. ముల్కీస్ రూల్స్ ఎప్పుడైతే మోడిఫై అయ్యో ముల్కీస్ కింద నాన్ ముల్కీస్ కూడా ముల్కీ సర్టిఫికెట్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ముల్కీ రూల్స్ యొక్క డైల్యూషన్ అనేటువంటిది వీళ్ళ యొక్క సోషల్ పొలిటికల్ కండిషన్స్ ని మరింత దిగజార్చిందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. దిస్ లెడ్ టు ఇంక్రీజ్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ మూమెంట్స్ అడ్వకేటింగ్ ఫర్ రైట్స్ ఆఫ్ ద లోకల్ రెసిడెంట్స్. అడ్మినిస్ట్రేషన్ లో నాన్ ముల్కీస్ కి ఒక పాత్రను పెంచడం, ముల్కీస్ యొక్క పాత్ర తగ్గిపోవడంతో పాటు అఫీషియల్ గా ముల్కీ రూల్స్ డైల్యూట్ చేయడం వల్ల నాన్ ముల్కీస్ ముల్కీస్ అయ్యారు. కాబట్టి వేరియస్ మూమెంట్స్ కి అది రూట్ కాజ్ అయిందని ఈ పాయింట్ లో మనం డిస్కస్ చేస్తున్నాము. అది మనం చూసుకున్నట్లయితే సోషియో పొలిటికల్ థింగ్స్. ఎకనామిక్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ డిస్పారిటీస్, ఇన్ఫ్లెక్స్ ఆఫ్ నాన్ ముల్కీస్ ఇన్ టు అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నమెంట్ పొజిషన్స్ కాజ్డ్ సిగ్నిఫికెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అమాంగ్ ముల్కీస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ముల్క్, హైదరాబాద్ అనేటువంటి ముల్క్ లేదా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ముల్కీస్, సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ముల్కీస్ కి ఇక్కడ ఉద్యోగాలు రాకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్ పెరుగుతుంది. ఎప్పుడైనా ఎంప్లాయ్మెంట్ కండిషన్ పెరిగితే, మన ఎర్నింగ్ కెపాసిటీస్, కన్సంప్షన్ పెరిగితే ఆ యొక్క మనీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ అనేటువంటిది లోకల్ ఎకానమీలో పెరుగుతుంది. బట్ లోకల్స్ కి ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ లో రోల్ లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ పెరగడంతో పాటు వాళ్ళ యొక్క ఎకనామిక్ డిస్పారిటీస్, నాన్ లోకల్స్ అనేటువంటి వాళ్ళు హై ఇన్కమ్ లో ఉంటారు, లోకల్స్ లో ఇన్కమ్ లో ఉంటారు, వాళ్ళ యొక్క ఎకనామిక్ డిస్పారిటీస్, వాళ్ళిద్దరి మధ్య డెల్టా అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మెనీ లోకల్స్ ఫౌండ్ దెమ్సెల్స్ డిస్ప్లేస్డ్ బై ద అవుట్ సైడర్స్. అవుట్ సైడర్స్ రావడం వల్ల యొక్క ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఆపర్చునిటీస్ మనకు దక్కట్లేదు అనేటువంటి లోకల్స్ ఫీల్ అయ్యారు. ఎకనామిక్ పాలసీస్, ఎకనామిక్ పాలసీస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ డిడ్ నాట్ ఫేవర్ ద అగ్రేరియన్ బేస్డ్ ముల్కీ పాపులేషన్ లీడింగ్ టు ఎకనామిక్ డిస్ట్రెస్ ఫ్యూయలింగ్ ద డిమాండ్ ఫర్ ఫెయిర్ రిప్రజెంటేషన్ అండ్ ఆపర్చునిటీస్. మనకి 1948 లో ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయినప్పటికీ దాదాపు 1951 ఎర్లీ 1951 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ పీజెంట్ స్ట్రగుల్ అనేటువంటిది కంటిన్యూ అయింది. దానికి కారణం మనకి ఈ అగ్రేరియన్ పాలసీస్ లో ఖచ్చితత్వం లేకపోవడం అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. లీడింగ్ టు ఎకనామిక్ డిస్ట్రెస్ ఫ్యూరింగ్ ద డిమాండ్ ఫర్ ఫెయిర్ రిప్రజెంటేషన్ అండ్ ఆపర్చునిటీస్. ఒక పక్కన రూరల్ ఏరియాస్ లో ఫెయిర్ అగ్రేరియన్ పాలసీస్ లేకపోవడము, అర్బన్ ఏరియాస్ లో లోకల్స్ కి ఎంప్లాయ్మెంట్ లో స్థానం తక్కువగా ఉండడం అనేటువంటివి ఒక ఎకనామిక్ డిస్పారిటీస్ ని తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి ఈనాటి తెలంగాణ ప్రాంతంలో పెరిగాయని చెప్పి చెప్పుకోవచ్చు. కల్చరల్ కండిషన్, మనం ఒక ఫోర్త్ డైమెన్షన్ కల్చరల్ కండిషన్ అర్థం చేస్తున్నాము. కల్చరల్ మార్జినలైజేషన్,
ద డామినెన్స్ ఆఫ్ నాన్ ముల్కి అఫీషియల్స్ అండ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ మార్జినలైజ్డ్ ద లోకల్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. దీనికి చిన్న ఎగ్జాంపుల్ డిఈఓ పార్థసారథి ఈవెంట్ 1952లో మనకి సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఇవన్నీ జరగడం చూస్తావు. ఆనాటి కాలంలో ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం నుంచి వావిలాల గోపాలకృష్ణ ఇలాంటివంటి ఆ ప్రాంత నాయకుల్ని జెండా వందనానికి ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలకి ముఖ్య అతిథిగా పిలుస్తుండేవాళ్ళు. లోకల్ గా ఉన్నటువంటి కవులు, గాయకులు, ఈ వైతారికులు, ఎవరైతే సాంస్కృతిక వాదులు, సంఘ సంస్కృత ఉన్నారో వాళ్ళని కాకుండా ఆంధ్ర నుంచి గెస్టులను పిలిచేవాళ్ళు. ఇది నాన్ ముల్కీస్, ముల్కీస్ ని కల్చరల్ మాడ్యులేషన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ ద ఆన్సర్ నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ద ముల్కీస్ లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ ఫేస్డ్ ఎరోషన్ యాజ్ పాలసీస్ ఫేవర్డ్ నాన్ లోకల్ లాంగ్వేజెస్. పొలిటికల్ గా, ఎకనామికల్ గా వీళ్ళు నాన్ ముల్కీస్ అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా కల్చరల్ గా వాళ్ళ కల్చరల్ ప్రాక్టీసెస్ సుపీరియర్ అవుతాయి, లోకల్స్ యొక్క ప్రాక్టీసెస్ ఇన్ఫీరియర్ అవుతాయి. అదే మనకి హైదరాబాద్ రాజ్యంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషనల్ ఇంపాక్ట్, ద ఎడ్యుకేషనల్ పాలసీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ డిస్రప్టెడ్ ద లోకల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ లీడింగ్ టు కల్చరల్ డిస్ఇంటిగ్రేషన్ అండ్ లాస్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్స్. సో ఎడ్యుకేషన్ లో మనకి లోకల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ మనకి డిస్ఇంటిగ్రేషన్ అయ్యాయి లేదా లాస్ ఆఫ్ దోస్ వాల్యూస్ అని ఎందుకు చెప్పుకున్నామంటే, నిజాం టైంలో లోకల్స్ లో అది హిందువులైనా ముస్లింలైనా తెలుగు మాట్లాడే వాళ్ళైనా ఉర్దూ మాట్లాడే వాళ్ళైనా ఎవరైనా ఈ యొక్క ఉర్దూ మీడియము, అంతకుముందు పర్షియన్ మీడియము ఇవి చదువుకోవడం జరిగింది. అంటే మెజారిటీ ప్రజలు తెలుగు మాతృభాషగా కలిగినప్పటికీ ఉర్దూ లేదా పర్షియన్ మీడియంస్ లో చదువుకున్నారు. కానీ 1948లో సైనిక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం కి, తర్వాత సివిలియన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తెలుగు మీడియం కి ఫేవర్ గా అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అనేటువంటివి, అడ్మినిస్ట్రేటివ్, జుడిషియల్ జుడిషియల్ రూల్స్ అనేటువంటివి ఈ భాషలకి ప్రిఫరెన్స్ ఇచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ పట్టు లేదు, రాయడంలో మాట్లాడడంలో తెలుగు వస్తుంది, ఇంగ్లీష్లో రాయడం చదవడం మాట్లాడడం మూడు తక్కువగా ఉంది, తెలుగులో మాట్లాడగలిగినప్పటికీ రాయడం చదవడం లేదు, అండ్ తెలుగు మాట్లాడడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మాండలికం, డైలెక్ట్ అనేటువంటిది కల్చరల్ మార్జినేషన్ కి గురైంది. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా లోకల్ గా ఉన్నటువంటి స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సింది ఉర్దూ మీడియం నుంచి తెలుగు మీడియంకి. అది బలవంతంగా తెలుగు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తేయడము, దానికి నాన్ ముల్కీస్ రావడం అనేటువంటి వల్ల ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్ లో కూడా లోకల్స్ మార్జినలైజేషన్ గురయ్యారు. సో మూవ్మెంట్ అండ్ రెసిస్టెన్స్ పొలిటికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా, కల్చరల్ గా ఒక డిస్క్రిమినేషన్ కి, మార్జినేషన్ కి గురయ్యారు అనేటువంటి పర్సెప్షన్ ఉన్నటువంటి లోకల్స్ యొక్క మూమెంట్స్ అనేటువంటివి స్టార్ట్ చేశారు. దాంట్లో మనకి ముల్కీ మూమెంట్, 1952 ముల్కీ మూమెంట్ లేదా గైర్ ముల్కీ మూమెంట్ అని చెప్పి మనం పిలుచుకుంటాము. వేర్ లోకల్స్ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ ద పర్సీవ్డ్ ఇంజస్టిస్. సో ఇంజస్టిస్ జరిగింది అని చెప్పి నమ్మడం, ద డిమాండ్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ దర్ రైట్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ గవర్నెన్స్. వాళ్ళ యొక్క పరిపాలనలోనూ యొక్క ఉద్యోగాల్లోనూ వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి యొక్క ఉద్యమాలు మొదలై, ద పీరియడ్ ఫ్రమ్ 1948 to 1956 మార్క్డ్ బై సిగ్నిఫికెంట్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఛాలెంజెస్ ఫర్ ముల్కీస్ పాపులేషన్ ఇన్ హైదరాబాద్ స్టేట్ డిస్పైట్ దేర్ నేటివ్ రెసిడెంట్స్. వాళ్ళు నేటివ్ రెసిడెంట్స్ అయినప్పటికీ దే ఫేస్డ్ మార్జినలైజేషన్ అండ్ డిస్క్రిమినేషన్. సో వాళ్ళు అణచివేయబడ్డారు, వివక్షకు గురి చేయబడ్డారు, విచ్ ఫ్యూయల్డ్ మూమెంట్స్ అడ్వకేటింగ్ ఫర్ దేర్ రైట్స్. దీనివల్ల వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు అడగడం మొదలు పెట్టారు అండ్ సెట్ ద స్టేజ్ ఫర్ ఫ్యూచర్ రీజనల్ ఎడ్యుకేషన్స్. 1948, సో 48లో మిలిటరీ యొక్క పోలీస్ యాక్షన్ ద్వారా మిలిటరీ హైదరాబాద్ సంస్థాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు లోకల్స్ ఆశపడ్డారు. ఇక భారత యూనియన్ లో మెర్జ్ అయిన తర్వాత అయినప్పటికీ ముల్కీస్ గా ఉన్నటువంటి మన హక్కులకి న్యాయం జరుగుతుందని భావించారు, బట్ అది జరగలేదు. 1948 నుంచి 1956 వరకు మిలిటరీ గవర్నమెంట్, సివిలియన్ గవర్నమెంట్, హైదరాబాద్ స్టేట్ డెమోక్రటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ లో కూడా యొక్క ముల్కీస్ యొక్క అన్యాయం అనేటువంటిది కొనసాగుతూ వచ్చింది. అది ఫ్యూచర్ లో అది 2014 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి కారణమైందని చెప్పి చెప్పుకోవచ్చు. యు హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ క్వశ్చన్ ఆర్ ప్రీవియస్ డే క్వశ్చన్ ఆర్ సిలబస్ స్ట్రాటజీ అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సబ్జెక్ట్, ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ రవికాంచర్ 9@gmail.com. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.